సో మనకి వీటన్నిటిలో కులాల ఐక్యతను గురించి మాట్లాడతాను. కులాల ఐక్యతను గురించి మాట్లాడుతున్నానంటే ఇది మన సోషల్ స్ట్రక్చర్, ఇది మన సామాజిక నిర్మాణం, ఇది మన సత్యం, ఇది దీని నుంచి పారిపోలేము. వివక్షలు ఉన్నాయి సమాజంలో, కుల వివక్షలు ఉన్నాయి, యాక్సెప్ట్ చేద్దాం అది. కానీ వీటన్నిటి మధ్యలో సమతుల్యత తీసుకురావటం ఎలాగా, వీటన్నిటి మధ్యలో అభివృద్ధి తీసుకురావటం ఎలాగా? నేను అందుకని చాలా ఓపికగా మాట్లాడు, అందుకని ఒక కులాన్ని వర్గశత్రువుగా చేయొద్దని చెప్తా ఉంటాను, విఘాతం కలిగిపోతే. కల్చర్ మ్యాటర్స్, సంస్కృతుల్ని పరిరక్షించే విధానం అంటాం. అలాగే చాలామంది నా మీద వచ్చేసే ఒక కామెంట్ ఏముంటుందంటే, నువ్వు అవసరానికి నీ ఎజెండా మార్చేస్తుంటావు, నువ్వు కూర్చోబెట్టి ఒకరోజు వామపక్ష పార్టీలకు వెళ్తావు, ఇంకోసారి బీజేపీకి వెళ్తావు అని మాట్లాడుతూ ఉంటారు. ట్రూత్ ఈజ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. పూర్తి వామపక్ష భావజాలం పనిచేసిందా అంటే ఈ ప్రపంచం అంతా అదే ఉండేది. పూర్తి రైట్ వింగ్ ఐడియాలజీ పనిచేస్తామంటే అదే ఉండేది. అది లేదు, మధ్యలో ఎక్కడ ఉన్నాం మనం. నేను ఆ మధ్యస్థ విధానాన్ని పట్టుకున్నాను. నేను దానికి నా కారణాలు నాకున్నాయి. దీని వెనక నాకే స్వార్థాలు లేవు, నాకు వ్యక్తిగత స్వార్థాలు ఏం లేవు. నాకున్నదల్లా వన్ రాంగ్ ఐడియాలజీ, మనకి నిలబడలేని ఐడియాలజీ, మనం కమిటెడ్ లేని ఐడియాలజీని మనం కనుక పట్టుకుంటే ఈరోజు ప్రాంతీయ ఆలోచన విధానంతో ఒక పార్టీ మాట్లాడవచ్చు, కానీ రేపొద్దున జాతీయ నిర్మాణంలో భాగంగా మళ్ళీ మారాల్సి వస్తుంది, తప్పదు అది. అందుకని ఇన్ని అవకతవకలు దేనికి, ఏదో ఒకేసారి ఒకే ఒక బలమైన ఆలోచన విధానం మాట్లాడదామని చెప్పి చాలా స్టడీ చేసిన తర్వాత, ఒక నాని పాల్కీ వాలా కానీ వీళ్ళందరి పేర్లు, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ, రామ్ మనోహర్ లోహియా, నారాయణ్ గురు, స్వామి వివేకానంద, శామ్యూల్ హంటింగ్టన్, వీళ్ళందరి పేర్లు ఎందుకు ప్రస్తావించానంటే ఇంత అవగాహన చేసుకుని వచ్చాను. వీళ్ళు జస్ట్ బొచ్చు కొద్ది పేర్లు చెప్పాను అంతే. ఇవన్నీ అవగాహన చేసుకున్న తర్వాత ఒక వాక్యంలో చెప్పాం, కులాల ఐక్యత అని, సంస్కృతిని పరిరక్షించే విధానం అని చెప్పి. కులాలని అర్థం చేసుకునే తీరాలి, అసమానతలు ఉన్నాయి, లెట్ అస్ యాక్సెప్ట్ ఇట్, యాక్సెప్ట్ చేద్దాం అది. కానీ వీటన్నిటిని అధిగమించే నాయకత్వం ఉందా లేదా, వీటన్నిటిని సమదృష్టితో చూడగలిగే నాయకత్వం ఉందా లేదా, వీళ్ళందరి మధ్య అనుసంధానం చేసే నాయకత్వపు ఆలోచనలు ఉన్నాయా లేదా అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను అది ప్రతిపాదించాను. అలాగే ఒకసారి వామపక్ష భావజాలంలా మాట్లాడతారు, ఒకసారి నన్ను అడుగుతారు నువ్వు మార్క్సిస్టా కమ్యూనిస్టా అని అడుగుతారు, నేను హ్యూమనిస్ట్ అని చెప్తాను, నేను మానవతావాదిని అని చెప్తాను. మానవతావాదం రెండిట్లో ఉంటుంది, అటు ఎక్స్ట్రీమ్ రైట్లో ఉంటుంది, ఒక షెగివెరలో మానవత్వం కనిపిస్తే, ఒక స్వామి వివేకానందలో మానవత్వం కనిపి, నేను రెండింటిని అర్థం చేసుకున్నాను కాబట్టి కాంటెంపరీస్ చేసుకొని మధ్యదారులో ఉంటాను. మధ్యదారులు ఒకసారి నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను అంతే, నా అవసరాల కోసం నేను మారను.